లో అనామిక అనే ఒక యువతి ఉండేది. ఆమె ఒక స్వామీజీ దగ్గర పెరుగుతుంది. స్వామీజీ అనామికకి ఎన్నో మాయా విద్యలు నేర్పిస్తాడు. అనామికకి పెళ్లి వయసు రావటంతో స్వామీజీ ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. మంచి సంబంధం కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అనామిక అదే ఊర్లో ఉంటున్న కిరణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని స్వామీజీతో చెప్పాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. ఒకరోజు కిరణ్ ధైర్యం చేసి స్వామీజీ దగ్గరికి వస్తాడు. స్వామీజీ, నేను అనామికని ప్రేమిస్తున్నాను, అనామిక కూడా నన్ను ప్రేమిస్తుంది అని కిరణ్ చెప్తాడు. అందుకు స్వామీజీ సరే అని చెప్పి అనామికతో మాట్లాడతాడు. తను కూడా ఇష్టమే అని చెప్తుంది. ఇక అప్పుడే స్వామీజీ కిరణ్తో ఇలా చెప్తాడు. చూడు బాబు, నువ్వు అనుకున్నట్టుగా అనామిక సామాన్యమైన అమ్మాయి కాదు, మాయలు కలిగిన అమ్మాయి. ఇందుకోసం మీ ఇంట్లో వాళ్ళ అంగీకారం తెలుసుకో, ఆ తర్వాత నాతో చెప్పు. మా ఇంట్లో అందరికీ అంగీకారమే, నేను ఆల్రెడీ మాట్లాడేశాను అని కిరణ్ చెప్తాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే స్వామీజీ అనామికతో కిరణ్కి పెళ్లి చేస్తాడు. అనామిక సంతోషంగా అత్తగారింట్లో ఉంటుంది. అత్తగారు చెప్పిందల్లా చేస్తూ ఉంటుంది. అప్పుడే కిరణ్కి చెల్లెలైన జానకి తన చదువుని ముగించుకొని ఆ ఇంటికొస్తుంది. అనామిక వదిన, నేను పెళ్లికి రావడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ అస్సలు కుదరలేదు. పెళ్లి గ్రాండ్గా జరగలేదని చాలామంది చెప్పుకుంటున్నారు, కానీ రిసెప్షన్ మాత్రం చాలా బాగా జరుపుతాను. 2 రోజుల్లో నాకు ఉద్యోగం వస్తుంది, నా ఫస్ట్ శాలరీ రాగానే తప్పకుండా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను. ఆ మాటలకి అనామిక నవ్వుతూ ఉంటుంది. ఏమైంది అనామిక వదిన, ఎందుకు నవ్వుతున్నావు, నాకు ఉద్యోగం రాదా? అయ్యో జానకి, అలా ఎందుకు అనుకుంటున్నావు, నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది, కానీ నేను నవ్వుతుంది రిసెప్షన్ గురించి. ఇప్పటికే దగ్గరగా మా పెళ్ళయి 4 రోజులవుతుంది, నువ్వు ఇంకొక 4 రోజుల తర్వాత రిసెప్షన్ అంటున్నావు కదా, అందుకని నవ్వుతున్నాను. రిసెప్షను పెళ్ళైన 2 రోజులకో వారం రోజులకో పెట్టుకుంటారు, 4 నెలల తర్వాత ఎవ్వరూ పెట్టుకోరు. అసలు నేను ఎక్కడ చూడలేదు, అందుకే జానకి నవ్వొచ్చింది. అయ్యో పిచ్చొదిన, 3 నెలల తర్వాత పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా, నా శాలరీ రావాలి అప్పుడు చూడు నా హంగామా అని అంటుంది జానకి. 2 రోజులు గడుస్తాయి. జానకి నిజంగానే ఉద్యోగం వస్తుంది. కానీ ఇంతలోనే ఆమె తల్లి జానకిని పిలుస్తుంది. అమ్మాయి జానకే, మాయ్ జానకి, ఓసే నువ్వు ఎంత అదృష్టవంతురాలో తెలుసా, ఒక మంచి కుటుంబం నిన్ను కావాలని కోరుకుంటుంది వాళ్ళ అబ్బాయి కోసం. అబ్బాయి చాలా బాగున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, కట్న కానుకలు కూడా ఏం వద్దంట. అమ్మా నాకు ఈరోజే కదమ్మా ఉద్యోగం వచ్చింది, అప్పుడే పెళ్లి చేస్తారా? కనీసం కొన్ని రోజులైన ఉద్యోగం చేస్తానమ్మా. ఉద్యోగం తర్వాత చేసుకోవచ్చు, పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేసుకో, అందులో ఎలాంటి డోకా లేదు. ఇలాంటి మంచి సంబంధం వదులుకున్నావంటే మళ్ళీ వచ్చిందో రాదో తెలీదు. నా మాట విని పెళ్లి కొప్పుకమ్మా. అందుకు ఆమె అస్సలు ఒప్పుకోదు. ఇక అత్తగారు అనామికతో మాట్లాడుతుంది. అమ్మాయి అనామిక, నువ్వంటే జానకి చాలా ఇష్టమమ్మా, నీ మాట ఖచ్చితంగా వింటది, పెళ్లి చేసుకోమని చెప్పమ్మా. ఇక అత్తగారి మాట కాదనలేక అనామిక సరే అని చెప్పి జానకి దగ్గరికి వెళ్తుంది. చూడు జానకి, ఎప్పుడు నువ్వే అంటుంటావు కదా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని చెప్పి, ఇప్పుడు ఇంత మంచి సంబంధం వస్తే ఎందుకు వద్దంటున్నావు? ఉద్యోగం వచ్చింది ఇప్పుడే కదా వదిన, కొన్ని రోజులు సంతోషంగా ఉద్యోగం చూసుకోనివ్వండి, నాన్న చేసిన బాకీలు కూడా తీర్చుకోవాలి కదా. పాపం అన్నయ్య ఇప్పటికి ఎంతో కష్టపడుతున్నాడు, బాకీలు కడుతూనే ఉన్నాడు. నేను కూడా కొన్ని రోజులు పనిచేస్తే మంచి జీతం వచ్చిద్దు వదిన, బాకీలు మొత్తం తీరిపోతాయి. అయ్యో బాకీ ఉన్న సంగతి నాకు చెప్పలేదే, ఇప్పుడే బాకీ తీర్చేస్తానాగు. అలా చెప్పిన అనామిక తన మాయాశక్తితో బంగారాన్ని ప్రత్యక్షం చేస్తుంది. ఆమె అలా చేయడం చూసిన జానకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అనామిక ఆమెని పైకి లేపుతుంది. వదిన ఏంటిది, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చూడు జానకి, నేను ఒక మాయాశక్తులు కలిగిన అమ్మాయినిలే అంటూ జానకితో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అదంతా విన్న జానకి చాలా ఆశ్చర్యపోతుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది వదిన, నేనెప్పుడు ఇలాంటివి చూడనే లేదు, కానీ మీరు చేసిన మాయతో మన ఇంటి కష్టాలు మొత్తం తీరిపోతాయి, ఇప్పుడైతే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ జానకి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక అత్తగారు ఆ బంగారాన్ని అమ్మి డబ్బుగా చేసి అప్పులు మొత్తం తీర్చేస్తుంది. ఇక పెళ్లి హడావిడి మొదలవుతుంది, నిశ్చితార్థం కూడా పూర్తయిపోతుంది. జానకి కాబోయే భర్త పేరు శ్రీరామ్. పేర్లు కూడా బాగా కలుస్తాయి.
అందుకని అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పెళ్లి సమయం వస్తుంది. ఇరు కుటుంబాల వాళ్ళు పెళ్లితంతు చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో శ్రీరామ్ తల్లి తాళి కట్టే సమయానికి ఇలా అంటుంది. అది సరే గాని మా కట్నం కింద డబ్బులు ఇస్తామని చెప్పారు, బంగారం కూడా ఇస్తామని చెప్పారు. ముందే ఇస్తే గాని పెళ్లి జరగదు అని ఉన్నపలంగా అడ్డుకుంటుంది. అదంతా విన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీ ఆయన మీ అబ్బాయి కట్నకానికి అవసరమే లేదు అన్నారు కదా, మీరేంటి ఎట్లా మాట్లాడుతున్నారు? వీళ్ళు మీతో అలా చెప్పారా? నాతేమో 50 లక్షల డబ్బు, 10 సవర్ల బంగారం, 2 ఎకరాల పొలం రాసిస్తామని చెప్పారు. అయితే అదంతా నాటకం అన్నమాట. అమ్మా ఏంటమ్మా ఇలా గొడవ చేస్తున్నావు? నిజానికి నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి నాన్నతో చెప్పాను. వాళ్ళ కుటుంబ పరిస్థితి అసలు బాగోలేదమ్మా. అయినా మనకు చాలా డబ్బుంది కదా, డబ్బు మొత్తం ఏం చేసుకుంటావు నువ్వు? అత్తయ్య గారు గొడవలెందుకు, ముందైతే పెళ్లి కానివ్వండి, ఆ తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం అని కిరణ్ అంటాడు. అందుకు ఆమె మాత్రం అసలు ఏమీ ఒప్పుకోదు. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. మీ కావలసిన డబ్బే కదా అని చెప్పి అనామిక తన మాయాశక్తితో అక్కడ బంగారం ప్రత్యక్షం చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోతారు. శ్రీరామ్ తల్లి అదంతా చూస్తుంది. వామ్మో ఎంత బంగారమా, నేను దీన్ని ఎక్కడా చూడలేదు అంటూ ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళంతా పెళ్లి జరిపించండి అంటారు. అందుకు ఆమె సరే అంటుంది. కానీ జానకి మాత్రం ఆ పెళ్లి చేసుకోను అంటుంది. నేను పెళ్లి చేసుకోను, డబ్బు కోసం ఆమె ఎన్ని మాటలు మాట్లాడిందో చూసారా? రేపు నన్ను సక్రమంగా చూసుకుంటుందన్న నమ్మకం ఏంటి? ఇప్పుడు ఆమెకి వదిన దగ్గర మాయాశక్తులున్నాయని కూడా తెలిసింది. పదే పదే బంగారం కోసం వేధించదన్న నమ్మకం ఏంటి? నేను పెళ్లి చేసుకోను. జానకి అలా అనేసరికి శ్రీరామ్ షాక్ అవుతాడు. చూడు జానకి, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను, అందుకే కట్న కాలుకలు ఏమీ అడగలేదు. మా నాన్న కూడా దానికి అంగీకరించాడు, కానీ మా అమ్మ అలా అడ్డు తిరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే మా అమ్మకి అలా అబద్ధం చెప్పాను అంటూ శ్రీరామ్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అందుకు జానకి ఏదేమైనా సరే ఇలా చేయటం పొరపాటని అంటుంది. కావాలంటే మనకి పెళ్ళైన తర్వాత మనిద్దరం దూరంగా పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడే మనం ఉద్యోగం చేసుకుంటూ ఉందాం జానకి. శ్రీరామ్ అలా చెప్పినా కూడా అందుకు జానకి అస్సలు ఒప్పుకోదు. ఇక అనామిక జానకితో మాట్లాడుతుంది. చూడు జానకి, శ్రీరామ్ చాలా మంచోడు, మీ అత్తలాగా డబ్బు కోసం ఆశపడే వ్యక్తే కాదు. పైగా పెళ్ళైన తర్వాత పట్నం తీసుకెళ్ళిపోతా అంటున్నాడు కదా, పెళ్లి చేసుకో, ఇలాంటి మంచి భర్త నీకు దొరకడు, నా మాట విని పెళ్లి చేసుకో. అయినా సరే జానకి పెళ్లికి ఒప్పుకోదు. ఇంతలో శ్రీరామ్ తల్లి ఇలా అంటుంది. అమ్మాయి జానకి, నేను డబ్బు అడిగి చాలా పెద్ద తప్పు చేశానమ్మా, నేను అలా అడిగి ఉండకూడదు, నన్ను క్షమించమ్మా, పెళ్లి చేసుకోమ్మా, అబ్బాయి చెప్పినట్టుగా వేరే కాపురం ఉండండమ్మా. సభాష్ భలే మాట్లాడుతున్నారు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఈ బంగారం మొత్తం మీ సొంతం కాదు, అందుకేగా ఇలా మాట్లాడుతున్నారు. మనిషికి డబ్బు పిచ్చి ఉండకూడదు, డబ్బు అవసరమే కానీ అదే ప్రపంచం కాదు, డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి అంటూ శ్రీరామ్ తల్లికి బుద్ధొచ్చేలా జానకి మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతూ వాళ్ళకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానకి ఆమె దగ్గరికి వెళ్ళి ఆపుతుంది. అత్తయ్య నన్ను క్షమించండి, కేవలం మీకు బుద్ధి రావాలనే ఇలా మాట్లాడాను, డబ్బు ఈరోజు ఉంటుంది రేపోతుంది అని చెప్పి ఆమెను బయట నుంచి లోపలికి తీసుకొస్తుంది. ఇక శ్రీరామ్ తల్లి తన మనసు మార్చుకుని అక్కడికి వస్తుంది. ఇక పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక అనామిక తన చేతుల మీద వాళ్ళకి ఆ బంగారాన్ని అందిస్తూ జానకిని కాపురానికి పంపిస్తుంది. వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవరి కాపురం వాళ్ళు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. అనామిక మాయాశక్తి వల్ల వాళ్ళ కుటుంబంలో అప్పులుండవు. అలాగే జానకి పెళ్లి కూడా చాలా బాగా జరిగిందని వాళ్ళంతా సంతోషపడుతూ ఉంటారు. ఒక పట్టణంలో రాహుల్ అనామిక అనే అమ్మాయి అబ్బాయి ఉంటారు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటూ కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళు. రాహుల్కి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అనామిక కూడా మరో కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. ఇద్దరూ వీలు దొరికినప్పుడల్లా తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళిద్దరూ పార్క్లో కలుసుకుంటారు. అనామిక, ఇంకా మనం ఇలా ఎన్ని రోజులు చాటుగా కలుసుకోవాలి? త్వరగా పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోతుంది, అప్పుడు మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు, మన జీవితం అప్పుడు బాగుంటుంది. నాకు నిన్ను త్వరగా పెళ్లి చేసుకుని నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుంది,
కానీ నాకు ఇంట్లో చెప్పాలంటే భయంగా ఉంది. అలా భయపడుతూ ఉంటే ఇక మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఇప్పుడు చెప్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి రాహుల్. నాకు ఇంకో 1 ఇయర్ వరకు పెళ్లి చేయకూడదు అనుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. వాళ్ళు ఏదైనా సంబంధం తీసుకొని వచ్చినప్పుడు ధైర్యంగా మన విషయం చెప్పి వాళ్ళని మన పెళ్లి ఒప్పిస్తాను. వాళ్ళు నువ్వు ప్రేమించాను అంటే అంత ఈజీగా ఒప్పుకొని పెళ్లి చేస్తారనే నమ్మకం ఉందా నీకు? నాకు ఇష్టం లేకుండా అయితే బలవంతంగా పెళ్లి చేయరు. ఒకవేళ అలా పెళ్లి చేయాలనుకుంటే నేను అందరినీ వదిలి నీ దగ్గరికి వచ్చేస్తాను. అందరి ముందు మన పెళ్లి అవ్వాలన్నదే నా కోరిక. సరేలే, ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. అంతవరకు ఇలా కలుస్తూ సంతోషిద్దాం అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇంకొన్ని రోజులు గడుస్తాయి. ఇంతలో అనామిక వాళ్ళ నాన్న సుబ్బారావు అనామిక దగ్గరికి వస్తాడు. అమ్మా అనామిక, నువ్వు రేపు ఆఫీస్కి హాలిడే తీసుకో, నీతో పనుంది. ఆఫీస్కి లీవ్ పెట్టాలా? ఎందుకు నాన్న, నాతో పనింటి? నిన్ను చూసుకోవడానికి రేపు పెళ్ళి వాళ్ళు వస్తున్నారులే, అందుకే నిన్నుండమంటున్నాడు నాన్న. ఏంటి, నాకు పెళ్లి చూపులా? ఏంటి ఇంత సడన్ గా? ఇందులో అంత షాక్ అయ్యే విషయం ఏముంది? నీకు పెళ్ళేడు వచ్చింది కదా, ఇంక పెళ్లి చేయకపోతే అందరూ నన్నంటారు అని చెప్పి సుబ్బారావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అనామిక గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఉన్నట్టుండి పెళ్లి చూపులంటున్నారు. ఇప్పుడు నా ప్రేమ విషయం చెప్తే ఏం గొడవలు జరుగుతాయో ఏమో. కనుక ఏదో ఒకటి చేసి వచ్చే అబ్బాయికి నిన్ను నచ్చకుండా చేసుకోవాలి అనుకుని ఆలోచనలో పడుతుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే పెద్ద పొట్టేసుకుని పెళ్లి కొడుకు, తన తల్లి ఇద్దరూ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. రే సన్నాసి, ఆ పొట్టని కొంచెం లోపల కనుకోరా. ఎవరైనా చూస్తే 9 నెలలతో ఉన్న గర్భిణీ స్త్రీ అనుకుంటారు. అమ్మా అలా ఎగతాలు చేయకమ్మా, నాతో పాటు పొట్ట కూడా అలా పెరుగుతూ వచ్చింది, దానికి నేనేం చేయాలి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తినడం తగ్గించుంటే ఆ పొట్ట వచ్చిండేది కాదుగా. అలా అనుకమ్మా, నువ్వే కదా నా బుజ్జి తిను, నా కన్న తిను అని ఇలా చేసావు. అయినా ఈ పొట్టే నాకు అందం, మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. అఘోరించవలే కానీ కొద్దిసేపు సైలెంట్గా ఉండు, పిల్ల తండ్రి వస్తున్నాడు. రండి అక్కయ్య గారు. ఏమే, అమ్మాయిని తీసుకోనరా అని సుబ్బారావు అంటాడు. ఇక గదిలో నుంచి అనామిక తొంగి చూసి వాళ్ళమ్మతో ఇలా అంటుంది. అమ్మా ఏంటమ్మా, వాడు అంతలావుగా బండగా ఉన్నాడు, నేను వాడిని పెళ్లి చేసుకుంటే ఇంకేమేనుందా? నాకే పెళ్లి ఇష్టం లేదమ్మా. అబ్బా లాగుంటే ఏం కాదులేవే, వాడికి బోల్డంత ఆస్తుంది, ఇంకేం కావాలి? పదా, వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ అనామికాని తీసుకుని వస్తుంది. అనామికాని పెళ్లి కొడుకు చూస్తాడు. హాయ్ అమ్మా, నాకు అమ్మాయి బాగా నచ్చింది, నేను అమ్మాయితో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి. అలాగైతే ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి బాబు అని సుబ్బారావు ఆ ఇద్దరిని గదిలోకి పంపిస్తాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటారు. అనామిక పక్కకి తిరిగి ఉంటుంది. అప్పుడు పెళ్లి కొడుకు ఇలా అంటాడు. ఏమండి, మీకు వంటలు బాగా వస్తాయా? అనామిక పలకదు, పక్కకి తిరిగి చూస్తుంది. ఏంటండి ఇక్కడ చూడండి అని గట్టిగా పిలుస్తాడు పెళ్లి కొడుకు. ఇక అప్పుడు అనామిక కొంచెం పక్కకి చూస్తుంది. మీరేదైనా అడిగారా? నాకు కొంచెం చెవుడు, ఇంకా మెలకన్ను కూడా ఉంది, అందుకే వినబడలేదండి. హా, ఏంటి మీకు చెవుడా, మెలకన్ను కూడా ఉందా? మరి విషయం చెప్పనే లేదు. ఎంతమంది వచ్చినా నేను వాళ్ళకి నచ్చట్లేదు. ఏదో ఒకరోజు ఒక బక్రాకైనా నచ్చినా అని ఎదురు చూస్తున్నా. ఇంతలో మీకు నచ్చాను. హా, అంటే నేను బక్రానా? నాకు వెళ్ళొద్దు అంటూ లేచి అతను వెళ్ళిపోతాడు. హాల్లోకి వెళ్ళి నాకీ అమ్మాయి నచ్చలేదు, ఇంటికి వెళ్ళిపోదాం పద అని తల్లితో చెప్తాడు. అతను బయటికి వెళ్ళిపోతాడు. వెనకాలే తల్లి కూడా వెళ్ళిపోతుంది. అలా ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతాయి. కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు సుబ్బారావు ఒక ఫోటో తీసుకుని వచ్చి ఇలా అంటాడు. అమ్మా అనామిక, ఇదిగో ఇది చూడు, ఈ అబ్బాయి ఫోటో చూడు, ఇతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నా చిన్ననాటి స్నేహితుడికి కొడుకమ్మా, నీకు నచ్చితే ఈ పెళ్లి చేద్దాం. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను వేరొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. ఏంటి వేరే ఎవరినో ప్రేమించావా? నాకు ఈ ప్రేమలు దొంగలు అంటే అసహ్యం, నువ్వు ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అంటూ సుబ్బారావు ఫోటో అక్కడ పడేసి వెళ్తాడు.
అప్పుడు అనామిక ఆ ఫోటో చూడగానే షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో రాహుల్ ఉంటాడు. వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న, నిన్ను ప్రేమించింది ఈ ఫోటోలో ఉన్న రాహుల్నే. అవునా, నువ్వు మంచి కుర్రాన్ని లవ్ చేసావు తల్లి, నువ్వేదైనా ఆలోచించి చేస్తావు అంటూ సుబ్బారావు వెళ్ళిపోతాడు. అప్పుడు అనామిక నోరెళ్ళ పెడుతుంది. వెంటనే మాట ఎలా మార్చేశారో చూడు అనుకుని ఈ విషయం రాహుల్కి చెప్పాలి అనుకుంటుంది. వెంటనే మొబైల్ తీసుకుని రాహుల్తో విషయం చెప్తుంది. ఇదంతా విన్న రాహుల్ కూడా ఎంతో సంతోషిస్తాడు. ఇక ఇద్దరు ఓకే అనడంతో పెళ్లి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తారు. అమ్మాయి అబ్బాయి జాతకాల ప్రకారం వచ్చే 3 నెలల్లో మంచి ముహూర్తం ఉందండి. అది మిస్ అయితే వీళ్ళ పేరు మీద ఇంకో 2 ఏళ్ల వరకు మంచి ముహూర్తమే లేదు అని పంతులు గారు చెప్పేస్తారు. దాంతో ఆ ముహూర్తానికే పెళ్లి ఖాయం చేస్తారు. అలా 2 రోజులు గడుస్తాయి. ఆఫీస్ ప్రాజెక్ట్ మీటింగ్ వల్ల రాహుల్ అమెరికా వెళ్లాల్సి వస్తుంది. అనామికకి కాల్ చేస్తాడు రాహుల్. నేను అమెరికా వెళ్ళి 1 మంత్లో తిరిగి వచ్చేస్తాను, ఈలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఉండండి అని చెప్పి రాహుల్ అమెరికా వెళ్తాడు. రాహుల్ అలా వెళ్లిన కొద్ది రోజులకే మహమ్మారి వైరస్ పాకి మొత్తం లాక్డౌన్ వచ్చేస్తుంది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. దాంతో ముహూర్తం టైం దగ్గరికి వస్తుందని అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక అప్పుడే అనామిక రాహుల్కి కాల్ చేస్తుంది. ఏంటి ఇలా జరిగింది రాహుల్, నువ్వు అనవసరంగా అమెరికాకి వెళ్ళావు, ఇప్పుడు ఈ ముహూర్తం మిస్ అయితే ఎలా? ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ ముహూర్తం దాటిపోతే ఇంకెలా? అయితే ఇదే ముహూర్తానికి వీడియో కాల్ ద్వారా ఆన్లైన్లో పెళ్లి చేసుకుందాం అని రాహుల్ ఒక మంచి ఐడియా ఇస్తాడు. అది విన్న అనామిక రాహుల్తో ఇలా అంటుంది. అబ్బా, మంచి ఐడియా ఇచ్చావు రాహుల్, ఇప్పుడే అమ్మా నాన్నకి ఈ విషయం చెప్తాను. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్న తర్వాత అదే విషయాన్ని వాళ్ళ ఇళ్లలో చెప్తారు. ఇక ఆన్లైన్ పెళ్లికి అందరూ ఒప్పుకుంటారు. అనుకున్న ముహూర్తానికే వీడియో కాల్ ద్వారా ఇండియాలో ఉన్న అనామికకి, అమెరికాలో ఉన్న రాహుల్కి ఘనంగా పెళ్లి జరిగిపోతుంది.